ఏంటి మిస్టర్ అల్లుడు గారు, అంతగా లెక్క పెడుతున్నారు, కలెక్షన్ బాగుందా ఏంటి? రే పొద్దున వ్యాపారంలో వచ్చిన డబ్బు లెక్క పెడుతున్నాను రా. నేను ఎక్కడెక్కడ వెతకాలి, నా సామాన్ తీసి ఇవ్వు, నేను వెళ్ళాలయ్యా. ఏంట్రా పొద్దున వీడిని వెతుక్కుంటూ వచ్చాడు, ఏదో సామాన్లు అడుగుతున్నాడు. ఉంది, మ్యాటర్ ఉంది, ఉండు. ఇదిగో బ్రదర్, టేక్ దిస్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఓపెనర్ ఉంటుందా? రాయితో కొట్టి ఓపెన్ చేస్తాను, ఓకేనా? అరే వదిలేయ్యా, నేను నోటుతోనే ఓపెన్ చేసుకుంటా పెద్ద. ఇదేనా విషయం? అవునరా, ఉన్నావే. సైలెంట్ గా వచ్చి తీసుకోకుండా ఇలా చేస్తున్నాడు చూడు, అరిసి ఫిట్టింగ్ పెట్టేశాడు. నిన్న మందు కొట్టి పడుకున్నావు, ఇవాళేమో ఇలా తిరుగుతున్నావు, రేపు మందేనారా? అరే మళ్ళీ మందు గుర్తు చేసావేంట్రా, అందుకే కదా ఐస్ బాక్స్ ఉంది. వీడేంట్రా నీ మీద ఉమ్మేసెళ్తున్నాడు? అన్నిటికీ ఒక కారణం ఉంది, నువ్వు తిను, నేను చెప్తా. ఏంటా కారణం చెప్పు. ఏం కాదురా, వాడు కొని పెట్టిన మందు బాటిల్లో మందు ఫుల్గా తాగేసి నీళ్లు పోసి ఇస్తే ఊరికే ఉంటాడా? ఉమ్మడా మరి. వాడు ఉమ్మటం తాగాడు, ఇంకా నయం బాటిల్తో నీ తల పగలగొట్టలేదు. అది కరెక్టే. సురేష్, మూడో వీధిలో బాగా గొడవ జరుగుతుంది, అక్కడ బందోబస్తు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. సాయంత్రంగా వీఐపీ చాలా మంది వస్తున్నారు, జాగ్రత్తగా ఉంది. ఓకేనా? రై, ఏం చేస్తున్నారు అక్కడ? రై ఏంట్రా? సరి కదా, ఇంకా జరిగినట్టే. ఈ ఊరికి ఏం పాపం చేశాను నేను? నా ప్రేమిని చంపేశారేగా శ్రీముఖి, తొందరపడ్డావే నువ్వు. సార్, థర్డ్ స్ట్రీట్లో గొడవ అని తెలిసింది, ఆయనేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? ఏదో పైకి చూసి కూర్చున్నాడు కదా, నువ్వు వెళ్ళాడుకో. లాగి పిక్తున్నాడు. ఉంది, ఇదిగోరా. ఇదిగోండి. మీదే ఊరు? పక్కూరండి. ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? రాత్రి అంతా దగ్గుతూ ఉంటావు, ఐస్ కావాల్సి వచ్చిందా? ఇదిగో అమ్మాయి, వాడేమో చిన్నపిల్లడు, నువ్వన్నా అర్థం చేసుకోకూడదు. అయ్యో లేదు పిన్ని, నేను చాక్లెట్ కొనిస్తాను అన్నాను, వాడే ఐస్ కావాలని అడిగాడు. చంపేస్తాను, రమ్మంటున్నానా? వస్తాను. మందు తేరా అంటే మందు తేవడం కూడా రాదడను. రేయ్, ఎందుకురా వాడిని కొడుతున్నావు? వాడిని ఎంత గారాభంగా పెంచానో తెలుసా నీకు? పెద్దయినా వాడికి ఇంత పెట్టి పెంచాయని చెప్పు, గారాభాగం చంప. చిన్న పిల్లోడురా వాడు, వాడి గురించి ఏం? నా చెయ్యి ఊగుతుందయ్యా, ఇప్పుడు నేను నైట్ మందు లేకుండా ఎలా ఉంటుగలుగుతాను? రే నేను ఏం చేయాలరా? వెళ్ళరా వెళ్ళరమ్మంటోడా, ఇంకోటిసారి చూసానంటే అంతే, పోయింది. ఈరోజు నైట్ మందు లేవు, నిద్ర లేవు, ఏం చేయాలని అర్థం కాలేదే. అన్నా మేల తలాలు మోగుతున్నాయి. అనే డబ్బు ఇన్నే వెళ్ళాలి. వీడొకడు అన్నా కార్యక్రమం మొదలు పెట్టుంటారన్నా. ఆ డబ్బు పోయా వెళ్ళాలి అన్నా, అక్కడికి అందరూ వచ్చేసి ఉంటారన్నా. ఏంటిది అన్నయ్య ఇట్లా చేస్తున్నారు? నేను లేకుండా ఈ ఊర్లో పండుగ జరుగుద్దా? డబ్బి ఉన్నాయా, నేను వెళ్ళాలి. సాంగాన్ని నేను వచ్చిన తర్వాతే ఇప్పుడు చూడు ఎలా వెళ్తున్నామని. నాకు డబ్బు ఇవ్వు, వెళ్ళాలి. ఎక్కడ పడేసావు కదన్నా, అది తీయడానికే కదరా నువ్వు. కూలింగ్ గ్లాస్ అన్నా? అది వద్దు, నువ్వు వేసుకోరా, వేసుకో. అన్నా ఎలా ఉన్నా అన్నా? సూపరా, వెరీ గుడ్ రా. సరేనా సరేనా, ఇవన్నీ నాకు దొరికింది, ఇది చాలు. వెళ్ళా వెళ్ళా.
అక్క చూడక ఊర్లో ఇదేం బాగోదో. అవునే, మన ఊర్లో మంచి చెడైతే పక్కూరికి ఇక్కడ పండగేగా. జాగ్రత్త అక్క, ఊరు చెడిపోతుంది. అవునే, నువ్వు సరిగ్గానే చెప్పావు. ఊర్లో ఒకడు చెడిపోతే కుటుంబం కూడా చెడిపోతుంది. అరిగి మీద ఉండోడు చెడిపోతే. ఏ ఉండండిరా, ఇస్తున్నా. ఆమె ఇచ్చావా నువ్వు? నీకు కావాలా? మిల్క్ వేసలేదు, ఇదిగో ఇది తీసుకో. ఏంటి ఇలా కూర్చున్నావు? నీ ప్రేయస్ ఈరోజు రాదు. తను ప్రేమగా పెంచిన మేకపిల్ల కనిపించడం లేదని వాళ్ళ అమ్మతో గొడవ పడుతూ ఉంది. మేకపిల్ల దొరకపోతే రాదు. మనోడు చెప్పాడే, ఆ మేకని ఎక్కడో. ఊర్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా తెలీదా? తెలీదు, చెప్పు. వయసులో ఉన్న అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? నీ అత్త కూతురుతో సరసాలా ఆడుతున్నాడు. ఏంటి అట్ట చూస్తున్నా? ఉండేది లాగితే మండేది అదే ఆగిపోతుంది. అర్థమైందా? అక్కా, ఊర్లో అగ్గి రాజేసిన చాలక ఇక్కడ కూడా అగ్గి రాజేస్తున్నావా? నిజం చెప్తున్నానరా. వెళ్ళవమ్మా, పెద్ద పోటీగాడులా వచ్చేసావు. నెలకొకసారి స్నానం చేయడానికి ఇంత ఇబ్బందిగా ఉంది. చాలా మంది రోజు స్నానం చేస్తారంట. బ్లాక్ బాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? స్నానం చేస్తానన్నా. స్నానం చేయడానికా? ఇచ్చానంటే దొన్న పొత్తులన్నీ అక్కడే స్నానం చేయాలి, ఇక్కడ చేయకూడదు. అర్థమైందా? వెళ్ళగో. చూసేవాళ్ళు మనం స్నానం చేసే చోట వాడికి స్నానం చేయాలంట. ఏంట్రా అనే, మీరు రాలే? ఓరి కొడతానన్నాడు. రాయితీయంగానే పారిపోయాడు. ఇదిగో అది ఇటు వెళ్ళాడు. చల్లగా ఉంది. ఉండరా, ఈరోజు వాడిని ఏం చేస్తానో చూడు. ఏ ఐస్వాడు వచ్చాడు. ఇటు ఐస్వాడు, ఐస్వాడు వచ్చాడు. చెప్పు, ఐస్వాడు చూశాను, ఇటు వెళ్ళాడు. నీళ్ళు ఆగిపోయి ముందు స్నానం చేసేరా? ఏంట్రా అంత చలిగా ఉందా ఏంటి? ఎంత చలిగా ఉంది, చలి చంపుతున్న చమక్కులు, చలి చింతకొచ్చింది. నీకు తగినట్టు పాట వేశారా? గుంబరయ్యా గుంబారే ఆ గుంబా. ఇంత చలిగా ఉందని తెలిసి ఉంటే స్నానం చేసేవాడిని కాదు. కనీసం ఒక కట్టింగ్ అయినా వేసి ఉండాల్సింది. ఏంటి ఏంట్రా? అదేం లేదురా మామ, నా మనసు ఏం చెప్తుందంటే మనం ఈ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయితోనే వెళ్తాం అంటుందిరా. నా మనసు ఏం చెప్తుంది తెలుసా? మన ఈ ఊరు వదిలి వెళ్లే ముందు ఊరు వాళ్ళందరూ మనని పట్టుకొని కట్టేసి వీర కుమ్ముడు కుమ్ముతారని.
అల్లుడా, అసలే ఊరు వదిలి ఊరు వచ్చాము, మన పని చూసుకుని ఉంటే పద్ధతిగా ఉంటుంది, లేదంటే వాసిపోతుంది. నోట్లో మంచి మాటే రాదారా? నిన్ను ఫ్రెండ్ని పక్కనే పెట్టుకుని ఉన్నాను చూడు. నిజం చెప్తే అందరికి ఇలాగే ఒక క్వార్టర్ అయ్యింది, ఈ క్వార్టర్ తో కలిపితే ఆఫ్ అయిపోద్ది. ఇది కూడా ఇక్కడే తాగేసి సైలెంట్ గా వెళ్ళిపోవాలి. తాగుబోతున్న నడక షేక్ అవ్వచ్చు గానీ నాలుక షేక్ అవ్వదురా, అది తెలియని వాళ్ళు తెలుసుకోండి. కింద పడి తల పగిలిపోద్ది, ఇటీవు నేను పట్టిస్తా. నీకు మందు అవసరమా? ఉండి నీ పని చెప్తా. ఇదిగో కరెక్ట్ గా ఉన్నాయిలే. నీకు నేను అబద్ధం చెప్తానా, వెళ్ళు తాగు మంచి నీళ్ళు రా. ఎప్పుడు వాడికి నీకు అసలు సెట్ అవుదు కదా. ఏం చేయాలి అల్లుడు, ఇలా కొంతమంది తగులుతారు అప్పుడప్పుడు. సరే అల్లుడు, ఆకలిస్తుంది, పద వెళ్దాం. అరే రావయ్యా, వెళ్దాం. రే ఉండరా. అరే మళ్ళీ వాడు వచ్చి ఉమ్మేస్తాడు. అది కరెక్టే మావా.